యా ఆ అధికారులు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, దీని గురించి మీకు చాలా క్లియర్ గా చెప్పాలి. వాస్తవంగా ఒకసారి దీని గురించి చదివిన తర్వాత మీకు చెప్తా క్లియర్ గా. అటవీ భూమి దారదత్తం వెనక ఉన్నది ఎవరు? తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆఫీసర్లపై ప్రభుత్వం నజర్. ఆ సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలకు సిద్ధం. చర్యలతో పాటు జరిమానా వసూలుకు ప్లాన్. గత సర్కారులో అంటకాయన అధికారులు, ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలున్నట్లు డౌట్. భూపాపిల్లో 106 ఎకరాల అక్రమ వ్యవహారం. 106 ఎకరాల అటవీ భూమి ఇది. వాస్తవం చెప్పాలంటే ఇది నాకు తెలుసు, ఈ ఇష్యూ అంతా కూడా నాకు తెలుసు. చూడండి, నిజానికి ఈ భూమిపై హక్కులు తనకే ఉన్నాయంటూ అబ్దుల్ కాసిం 1994లోనే వరంగల్ జిల్లా కోర్టును ఆశ్రయించగా అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ తర్వాత కాసిం హైకోర్టు ఆశ్రయించాడు, అక్కడ కూడా అటవీ శాఖపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సవాల్ చేస్తూ కాసిం 2021లో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా కాసిం కి చెందిన తీర్పు వచ్చింది. కానీ అటవీ శాఖ ససేమీ రావడంతో కాసిం తిరిగి హైకోర్టు అప్లికేషన్ దాఖలు చేశారు. చివరకు అటవీ శాఖ సుప్రీంకోర్టు ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ లో కేసు పూర్వాపరాలన్నింటినీ వివరించింది. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేశారని. రిజైండర్ అఫిడవిట్ చూడండి, భూమి సదరు ప్రైవేట్ వ్యక్తికి చెందుతున్నట్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుకూలంగా అఫిడవిట్ సమర్పించారనేది విచారణ సందర్భంగా తేలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లింది. విషయం ఏంటంటే అక్కడ అటవీ భూమి మెయిన్ రోడ్ కే ఉంటారండి. వాస్తవం చెప్పాలంటే భూపాల్పల్లి మెయిన్ రోడ్ కే అటవీ భూమి, దాదాపు 100 ఎకరాల అటవీ భూమి ఉంటది, అదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పి దానికి కలెక్టర్ నుంచి ఒక అఫిడవిట్ ని సబ్మిట్ చేయడం జరిగింది వాస్తవంగా. సో అటవీ శాఖకు వీళ్ళకు మధ్య జరిగినటువంటి దాంట్లో ఈరోజు ఒప్పందం కదా, అది ఫైట్ లో భాగంగా ఈరోజు ఆ 106 ఎకరాల భూమి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేము చిన్నప్పటి చూస్తున్నాం, మేము పుట్టినప్పటి నుంచి కూడా ఆ భూమి అటవీ భూమి అని అటవీ శాఖకు సంబంధించింది మాకు తెలుసు. సడన్ గా మొన్న పోయేసరికి మొత్తం చౌరి చేస్తా ఉన్నారు. ఏదైనా అటవీ భూమి ఎందుకు ఇస్తే తీయదు కదా, చెట్లు కొట్టేది కదా, మెయిన్ రోడ్ అయినప్పుడు ఏదైనప్పుడు కొట్టేది కదా మేము ఆరాధిస్తే, అదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన వ్యక్తులు అలా కోర్టుకు పోయి ఎమ్మెల్యే అండతోటి కలెక్టర్ అండతోటి అందులో కీలకమైనటువంటి మంత్రి కల్వకుంట్ల కుటుంబ కీలక మంత్రి అండతోటి ఆ 106 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అంటే ఆయననే, ఇంకెవరు చెప్పాలంటే భూపాలపల్లి పట్న శివార్లోని కొంపెల్లి 106 ఎకరాల అటవీ భూమిపై ఓ ప్రైవేట్ వ్యక్తికు హక్కులు ఉన్నాయంటూ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ ఉద్దేశపూర్వకంగా ఒక బీఆర్ఎస్ నేత ప్రోద్భవంతో రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక సమర్పించడం తప్పుపట్టింది. ఒకవైపు అటవీ భూములను పరిరక్షించడంపై గొప్పగా ప్రకటన చేసిన గత ప్రభుత్వం ఏకంగా 106 ఎకరాల భూములను అబ్దుల్ కాసిం అనే వ్యక్తి పేరు మీద మళ్లించడం వెనుక ఉన్న అధికారుల లీడర్లపై ఫోకస్ పెట్టింది. ఈ భూములు అటవీ శాఖకే చెందుతాయంటూ సుప్రీంకోర్టు ఈ నెల 18న స్పష్టమైన తీర్పును వెల్లడించింది. సో ఆ అధికారులపై చర్యలు కాస్త, అధికారులు ఎవరు? ఆడ ఆర్డీఓ గాని కలెక్టర్ గాని రెవెన్యూ సమాజ అధికారి కానీ కలెక్టర్ వీళ్ళపైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పి కూడా ఈరోజు కాళోజీ టీవీ డిమాండ్ చేస్తా ఉంది. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అప్పటి అధికార పార్టీ నేతలతో కలిసి తప్పుడు రిపోర్ట్ పంపిన అధికారులకు 5 లక్షల జరిమానా విధించిన సుప్రీంకోర్టు అదే తీర్పుతో ఈ మొత్తాల సంబంధిత బాధ్యత ప్రభుత్వ సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో అటవీ శాఖకు దక్కిన 106 ఎకరాల భూమి విలువ దాదాపు 380 కోట్లు, అంటే 380 కన్నా ఎక్కువ ఉంటుంది. మెయిన్ రోడ్ కాబట్టి చాలా ఘోరంగా ఉంటుంది రేటు, రాసి పెట్టుకోండి. అటవీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా గత ప్రభుత్వ పథకం ప్రకారం పావులు కలిపిందనేది ప్రస్తుత ప్రభుత్వ అనుమానం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన హోదాలో ఉన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కబ్జాదారులతో చేతులు కలిపి ఏకంగా సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్తో తప్పుదో పట్టించారని ప్రభుత్వానికి మింగులు పడడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఐఏఎస్ వర్గాల్లోనూ ఇది చర్చనీయంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఇది ఎవరికి మెడకు చుట్టుకుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటుంది, అదేవిధంగా అక్కడ ఒక మాజీ మంత్రి ఆయన మీద చుట్టుకుంటది, కలెక్టర్ మీద చుట్టుకుంటది, ఆర్డీఓ మీద కూడా చుట్టుకుంటది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, గత 5 ఏళ్లలో భూపాలపల్లిలో జరిగిన కబ్జాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగి ఉండవు. అనేకమైన స్టోరీ నేను చేసిన వాస్తవంగా. సో అయితే అప్పుడు ఆ ఎమ్మెల్యేకు అండగా ఉన్నటువంటి కొంతమంది, ఆ ఎమ్మెల్యేకు వెనకాల కొంతమంది భూ కబ్జాదారులు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వెనక ఉన్నారనేది స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. అక్కడ భూములను కొన్ని అక్కడ ఏమైతుందంటే కొంత కాసిం అనే పేరిట అక్కడ ఒక భూములన్నీ కూడా 1000 ఎకరాల భూములు ఆయన వాస్తవంగా. అప్పుడు ఆయన పాప ఆయన ఒక మంచి వ్యక్తే, కాసిం అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి. ఆయన ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వచ్చిన పేదవాళ్ళందరూ కూడా మీరు దున్నుకోపోవడం ఇచ్చుకోపోవడం అని చెప్పేసి అందరికి ఈ భూములు ఇచ్చేసిండు. తీరా పాప అక్కడ అనుకోకుండా సింగరేణి రావడం వల్ల అక్కడ భూములు అమాంతం పెరిగినాయి. పాప వాళ్ళు ఏంది 30-40 సంవత్సరాల నుంచి ఆ భూమి తమదే అని ఈరోజు అక్కడ ఉండడం కానీ లేకపోతే రకరకాల ఏమైనా పెట్టుకోవడం కానీ అని చేసిన వాస్తవంగా. సో ఇప్పుడు ఏంది అంటే వీళ్ళ వారసులు ఉన్నట్టు కొంతమంది, కాసింగ్ సంబంధించిన వారసులు ఉన్నట్టు కొంతమంది ఈరోజు భూపాలపల్లిలో 30-40 సంవత్సరాల నుంచి ఈరోజు అలా కూడు గుడ కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా
ఈరోజు ఖాళీ చేయించి భూమి తమదే అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ అధికారులను వాళ్ళను వీళ్ళందరినీ మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున అక్రమాలు అరాచకాలు చేస్తా ఉన్నటువంటి దాంట్లో ఈరోజు భూపాలపల్లి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీనికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకరించిండు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వెనకాల కూడా వాళ్లే ఉండి ఈరోజు నడిపిస్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే అన్నదంటే మాకే ఉన్నాయనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతూ ఉన్న విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన గండ్ర సత్యనారాయణ, నేను భూ కబ్జాలు చేయను, భూ కబ్జాలు చేయించను, నా క్యాడర్ ఎవరైనా చేస్తే బాగుండదు అనేటువంటి దాంట్లో మీరు చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. సో అది నిజమా కాదా అనేది ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది చేస్తున్నారు, దానికి మీరందరూ కూడా గమనిస్తే మీ వెనకాలే గోతులు అవుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలిసి జరుగుతుందో తెలక జరుగుతుందో మరి భూపాలపల్లి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా కాళోజిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే మీ గెలుపులో ఈరోజు ఆ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను ఈరోజు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన కాళోజిటీ ప్రధాన పాత్ర పోషించింది భూపాలపల్లిలో. ఎరేపటి రోజున ఖచ్చితంగా మీరు ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని కూడా నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, 1 నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు సండే రోజు యా భూపాలపల్లి మెయిన్ రోడ్డుకి అటవీ భూమి, దాదాపు 100 ఎకరాల అటవీ భూమి ఉంటది, అదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు చెప్పి దానికి కలెక్టర్ నుంచి ఒక అఫిడవిట్ ని సబ్మిట్ చేయడం జరిగింది వాస్తవంగా. సో అటవీ శాఖకు వీళ్ళకు మధ్య జరిగినటువంటి దాంట్లో ఈరోజు ఒప్పందం కదా అది, అది ఫైట్ లో భాగంగా ఈరోజు ఆ 106 ఎకరాల భూమి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేము చిన్నప్పటి చూస్తున్నాం, మేము పుట్టినప్పటి నుంచి కూడా ఆ భూమి అటవీ భూమి అనేది అటవీ శాఖకు సంబంధించింది మాకు తెలుసు. సడన్ గా మొన్న పోయేసరికి మొత్తం చవరి చేస్తా ఉన్నారు. ఈయన అటవీ భూమి ఎందుకు ఇస్తే తీయదు కదా, చెట్లు చెట్లు కొట్టేది కదా, మెయిన్ రోడ్ అయినప్పుడు ఏదైనప్పటికీ కొట్టేది కదా మేము ఆరాధిస్తే, అదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన వ్యక్తులు అలా కోర్టుకు పోయి ఎమ్మెల్యే అండతోటి కలెక్టర్ అండతోటి అందులో కీలకమైనటువంటి మంత్రి కల్వకుంట్ల కుటుంబ కీలక మంత్రి అండతోటి ఆ 106 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన ఇంకెవరుగా చెప్పాలంటే భూపాలపల్లి పట్ట శివార్లోని కొంపెల్లి 106 ఎకరాల అటవీ భూమిపై ఓ ప్రైవేట్ వ్యక్తికు హక్కులు ఉన్నాయంటూ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ ఉద్దేశపూర్వకంగా ఒక బీఆర్ఎస్ నేత ప్రోద్భవంతో రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక సమర్పించడం తప్పుపట్టింది. ఒకవైపు అటవీ భూములను పరిరక్షించడంపై గొప్పగా ప్రకటనలు చేసిన గత ప్రభుత్వం ఏకంగా 106 ఎకరాల భూములను అబ్దుల్ కాసిం అనే వ్యక్తి పేరు మీద మళ్లించడం వెనుక ఉన్న అధికారుల లీడర్లపై ఫోకస్ పెట్టింది. ఈ భూములు అటవీ శాఖకే చెందుతాయంటూ సుప్రీంకోర్టు ఈ నెల 18న స్పష్టమైన తీర్పును వెల్లడించింది. సో ఆ అధికారులపై చర్యలు కాస్త అధికారులు ఎవరు ఆడ ఆర్డీఓ గాని కలెక్టర్ గాని రెవెన్యూ సంబంధించిన అధికారి కానీ కలెక్టర్ వీళ్ళపైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, అప్పటి అధికార పార్టీ నేతలతో కలిసి తప్పుడు రిపోర్ట్ పంపిన అధికారులకు 5 లక్షలు